ஞானம் இருக்கு. ஏமில் இருந்தாட்டு சொல்லு, ஏமில் இருக்கு, ஏமில் இருந்தாட்டு ஏமில் இருந்துட்டு உண்டாலே என்கிட்ட எல்லாம் உண்டா. தமோ குணான்னு வதிலிச்சுக்கோ. தமோ குணம் எல்லாம் வது பூஜா விதானம் துவாரா பக்தி துவாரானே தமோ குணம் கிருத்தம் ஜென்மலோ ஆயிப்போச்சு. கொஞ்சமந்துக்கு பக்தி இப்படியே முதலெட்டு இப்படியே பக்தி ஜானம் கூட జరగచ్చు. చెప్పలేము, అందరికీ ఒకేలా జరుగుతుందని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే అనేక రకాలుగా ఉంటాయి విధుల్లో, ఒకరికి ఒక్కో రకంగా ఉంటుంది. క్రితం జన్మలో అయిపోయినాడు, ఇప్పుడు జ్ఞానంలో చక్కగా నేను బ్రహ్మ నేను అలా దృఢత్వంతో ఉంటాను. భక్తి జ్ఞానం కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇదంతా ఎవరి విధిని బట్టి వాడుకుంటున్నారు. అందు గురించి పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండటానికి అన్నీ అవసరం. ఆ అవసరం లేదా, బండి రావరకు అవసరం లేదా, ఆ కరాలు అవసరం లేదా, గుణంతాలు అవసరం లేదా, ఏ అక్షరం లేకపోయినా ఎలా కుదురుతుంది, అన్నీ అవసరం. అలా సృష్టిలో అంతా అవసరం. బ్రహ్మం నుంచి వచ్చిన సృష్టి బ్రహ్మంగానే ఉంటుంది. అంతా బ్రహ్మార్పణంగా మనం బతుకుతూ ఉంటుంది. బ్రహ్మార్పణ అయిన జీవితాన్ని బతుకుతుంది. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఎంత రిలాక్స్ ఎక్కడి నుంచి వస్తాను అంటే ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మం తప్ప రెండో భావం లేదు. మనం యద్భావం తద్భవతి అంటారు. అటువంటి భావంతో మనం ఉన్నాం. ఆ లక్ష్యార్థమే మనల్ని పునీతులు చేస్తాం. ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మం లేని చోటు ఎక్కడ ఉంది? అనంతంగా ఉంది, సర్వవ్యాపి. మనలో అందరిలో అంతటా వ్యాపించున్నాడే ఆ యొక్క తత్వంతో మనం ఉంటూ మానేసి మనకేంటి? ప్రతి అణువు భగవంతుడే కదా. భగవంతుడు కాని ఎక్కడుందంటే అంత బ్రహ్మార్పణమైన బతుకుని బతుకు. బ్రహ్మార్పణం బ్రహ్మ బ్రహ్మగ్నో బ్రహ్మణత్వం బ్రహ్మైవ తేన కలుగుతాడు. బ్రహ్మకర్మ సమాధి.